హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రముఖి స్మార్ట్ బ్లాగ్స్. అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. కీప్ గోయింగ్, అలాగే చక్కగా ప్రిపేర్ అవ్వండి. మరి ఈరోజు మనం మరి ఈ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ చదవాలా, లేదంటే ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి చదవాలా అనేటటువంటి డౌట్స్ కొంతమంది అరేస్ చేయడం జరిగింది. మరి ఏం చేయాలో చూద్దాం. ఇంకా అలాగే మర్చిపోతున్నామండి, త్వరగా చదివింది గుర్తుండట్లేదు, ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి అని కూడా అడిగిన వాటికి ఆ డౌట్స్ క్లారిటీ కోసం కొన్ని విషయాలు చెప్తామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఒక మరి వీడియోలోకి వచ్చేద్దాం. మరి చాలామంది అడిగేది ఏంటంటే, మేడం రోజు అన్ని సబ్జెక్టులు చదవాలా? నేనైతే దీనికి చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదివేటట్టుగా మీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం రెండు రకాల ప్లానింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటేమో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదువుకోవడం, ఇంకొకటేమో 1 వీక్లో అన్ని సబ్జెక్టులు అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం. ఎలా అనేది చూద్దాం. అది మనం చెప్పుకున్నాం కదా, హౌస్ వైఫ్స్ అయితే ఇలా టైం ఉంటుంది, ఇన్ని గంటలు చదువుకోవచ్చు అని. జాబ్ హోల్డర్స్ అయితే ఇలా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఓన్గా ఇంటి దగ్గర ఉండి ఎటువంటి బర్డెన్స్ లేని వాళ్ళు ఎలా చదువుకోవాలనే దాన్ని చూసాం కదా. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బర్డెన్స్, కుటుంబ నేపథ్యాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇలా చెప్పారు కదా, అమ్మో ఇన్ని గంటలు చదవాలా, ఇన్ని గంటలు చదవకపోతే రాదేమో అనేటటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఆల్రెడీ పిల్లలతోటి ఫ్యామిలీని చూసుకుంటూ చదువుతున్నామంటేనే మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు ఖచ్చితంగా విన్ అవుతాం. దాన్ని మనసులో పెట్టుకోండి. ఇక చెప్పినటువంటి దానిలో మీకు ఎట్లాంటి వాతావరణం అనుకూలంగా ఉంది, దాని నుండి మీరు ఎంత చదవగలుగుతారు, ఎన్ని గంటలు స్పెండ్ చేయగలుగుతారు, ఆ చదివేటటువంటి ఆ గంటలనే పర్ఫెక్ట్గా చదివేటట్టు ప్లాన్ చేసుకోండి. నో ప్రాబ్లం, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. 12 అవర్స్ అన్నారు కదా, 12 to 14 అవర్స్ అన్నారు కదా, అంత టైం చదవలేకపోతుందని అవదేమో అనేటటువంటి టెన్షన్ మాత్రం అసలు పెట్టుకోవద్దు. ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఏంటంటే అందమైన జీవితం ఏది కూడా ఎక్కడ షాప్లో కొనుక్కుందామంటే దొరకదు, అది మనం నిర్మించుకుంటేనే తయారవుతుంది. మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలనేది మనము బిల్డ్ చేసుకోవాలి, దానికోసం మన ప్లానింగ్ మనం వేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఈ పీక్ టైంని సద్వినియోగం చేసుకోవాలి, ఉన్నటువంటి బర్డెన్స్ నుండి పక్కన పెట్టేసి వాటిని ఉన్నంతలోనే మనం ఎలా చదవాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఎలా గెయిన్ అవ్వాలి అనేది ప్రతిరోజు నిత్యం మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ చదవాలి. ఇవన్నీ సెకండరీ అన్నమాట. ఫస్ట్ ఏంటి, అవర్ స్టడీ, మిగతా అవన్నీ చూసుకుంటూ మనం చదువుకోవడం అనేది మన మైండ్లో ఉండాలి అప్ టు మనం ఎగ్జామ్ రాసేటటువంటి ఆ రోజు వరకు కూడా. సో ఇక బ్యూటిఫుల్ లైఫ్ మన ముందే ఉంటుంది, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం, ఓకేనా? మరి చూద్దాం ఏం చేయాలో. డైలీ అన్ని సబ్జెక్టులు చదవాలి. ఎలా చదవాలి అని అంటే, మనం చెప్పుకున్నాము ఎర్లీ మార్నింగ్ 2 to 3 అవర్స్ చదివితే చాలా మన మైండ్లోకి పెట్టగలుగుతాం. ఎందుకంటే ఉదయాన్నే మన బ్రెయిన్ 100% యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. చక్కగా 8 గంటల విశ్రాంతి తీసుకుంటాం, బ్రెయిన్ చక్కగా రిలాక్స్ అయిపోయి ఏదైనా కూడా తీసుకునేటటువంటి స్టేట్లో ఉంటుంది. అప్పుడు ఏం చదివినా కానీ చాలా పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. సో కాబట్టి ఎర్లీగా ఏం చదవాలి, మీరు ఎర్లీ మార్నింగ్ ఏం చదవాలి, మీకు ఏదైతే కొంచెం డ్రైగా అనిపిస్తుందో, సరిగా అర్థం కావట్లేదో, మీరు టఫ్ అని అనుకుంటున్నారో, దానిని ఉదయాన్నే చదవడానికి ట్రై చేయండి. ఇది నాకు ఇష్టం లేదు కదా, ఇదంటే భయం కదా, ఇది నాకు అర్థం కావట్లేదు కదా అని చెప్పేసి మీరు దాన్ని పక్కన పెట్టేస్తే దాంట్లో మీరు అలా వెనుకబడిపోయే ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుందో అట్లాంటప్పుడు మీకు ఏదైతే సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని తీసుకుని చదవండి. మార్నింగ్ చక్కగా 2 అవర్స్ దొరికితే 2 అవర్స్, 3 అవర్స్ దొరికితే 3 అవర్స్, లేదు ఓన్లీ 1 అవరే ఉంటుంది నాకు అనుకుంటే ఆ 1 అవర్లోనే చక్కగా మీకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని తీసుకోండి. మేడం మీరేంటి ఇలా చెప్తున్నారు, పొద్దున్నే కష్టంగా ఉన్న సబ్జెక్ట్ చదివితే రోజంతా మనకి పోతుంది కదా అని అనుకుంటారేమో మీరు, అంటే మైండ్ అంత డిస్టర్బ్ అయిపోతుందిగా అనుకుంటారు. కానీ కాదు, చేసి చూడండి.
ఎర్లీ మార్నింగ్ చక్కగా మీరు టఫ్ అనుకున్నటువంటి సబ్జెక్టు అంతకుముందు ఎప్పుడో చదువుంటారు ఆ సబ్జెక్ట్ని చక్కగా మంచిగా మార్నింగ్ కూర్చుని చదవండి. చక్కగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. చేసి చూడండి. మీకున్నటువంటి టైము ఎంతుందో చూసుకోండి. మీరు చదవాల్సింది ఎంత మిగిలింది అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీ దగ్గర సిలబస్ షీట్ పెట్టుకోవాలండి అని చెప్పేసి నన్ను అన్నాను ముందే. ఎంత చదివాము ఈ సిలబస్లో, ఇప్పటివరకు నేను ఎంత చదివాను, ఇంకా ఎంత చదవాలి అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఉన్నటువంటి చాప్టర్స్ ఇంకా ఎన్ని మిగిలిన్నాయి దాన్ని బట్టి మనకి ఎంత టైం ఉంది, ఎంత ప్లాన్ చేసుకోవాలి, టైము సరిపోతుందా, ఇంకా టైం మిగిలింటే ఫర్దర్ రివిజన్ ఎలా చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రతిరోజు మీకున్నటువంటి, మీరు నిర్ణయించుకున్నటువంటి ఆ టైంని చక్కగా అన్ని సబ్జెక్ట్స్కి సమానంగా వేసుకోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి అని చెప్పేసి చక్కగా ప్లాన్ చేసుకోండి. ఉన్నటువంటి టైము, మీకున్నటువంటి టైం తక్కువైతే కనీసం అరగంట నుండి 45 నిమిషాలు ప్రతి సబ్జెక్టు చదివేలా చూసుకోండి. లేదు నాకు తక్కువ కాదు మేడం టైం సఫిషియెంట్గానే ఉంది అనుకుంటే ప్రతి సబ్జెక్ట్ని కనీసం 1 అవర్ నుండి 1.5 అవర్ అన్నా చదివేటట్లుగా ప్లాన్ చేసుకోండి. లేదు నేను చదవగలను మేడం కూర్చుని కంటిన్యూస్గా అనుకుంటే 1-2 అవర్స్ వచ్చేసి కంటెంట్లో ప్రతి సబ్జెక్టు 1-2 అవర్స్ చదివేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఖచ్చితంగా మనం అనుకున్నాం కదా 2 అవర్స్ కంటిన్యూస్గా మీరు చదవగలిగితేనే కూర్చోండి, లేదంటే 1 అవర్ తర్వాత 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అందరూ కూడా కంటిన్యూస్గా 2 అవర్స్ కూర్చొని చదవలేరు. 1 అవర్ తర్వాత ఖచ్చితంగా 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి, బ్రెయిన్కి రిలాక్స్ కావాలి. ఆ తర్వాత పర్లేదు నేను ఇంకో 1 అవరు చదవగలను ఈ సబ్జెక్ట్ని అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఇంకో 1 అవర్ చదువుకోండి. ఆ రోజుతో మీరు పెట్టుకున్నటువంటి ఆ సబ్జెక్ట్కి మీరు ఎంచుకున్నటువంటి ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక చదివే క్రమంలో ఈ కొంచెం డ్రైగా ఉంది, సబ్జెక్టు అర్థం కావట్లేదు, ఇంతసేపు చదవలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి మారండి. కొన్ని సబ్జెక్ట్స్ డ్రైగా ఉంటాయి, అలాంటి సబ్జెక్ట్స్ని ఫర్ ఏ చేంజ్ కొంత గ్యాప్ ఇచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని చదువుకొని ఆఫ్టర్ దట్ మళ్ళీ కొంచెం మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ టైము మళ్ళీ తీసుకోండి. అట్లా చూసుకుని మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, అలాగే ఖచ్చితంగా భయపడద్దు ఏ సబ్జెక్ట్ కూడా, భయం ఉన్న సబ్జెక్ట్ని ముందు కంప్లీట్ చేసుకోవడానికి చూసుకోండి. ఇది నాకు రాదు, నేను దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి అని అనుకున్న దాన్ని ఫస్టే చూడండి. బాగానే వచ్చిన సబ్జెక్ట్ ఈజీగానే అర్థమైపోతుంది, 1 అవర్ కూడా అక్కర్లేదు, 30 మినిట్స్లోనే వచ్చేయచ్చు. అలాంటి దానికి తక్కువ టైం ఇచ్చుకోండి. దీన్ని నేను ఎక్కువ కష్టపడాలి అనుకున్న దానికి ఎక్కువ టైం ఇచ్చుకోండి. కొంతమందికి మెథడాలజీ కష్టం అనిపించకపోవచ్చు, అలాంటి వాళ్ళు మెథడాలజీ కనీసం రోజుకి 45 మినిట్స్ పెట్టుకోండి. లేదు నాకు మ్యాథమెటిక్స్కి ఎక్కువ టైం కావాలనుకున్న వాళ్ళు 2 అవర్స్ పెట్టుకోండి. ఎలా చదివినా ఏం చేసినా ప్రతిరోజు నేను ఒక్కొక్క సబ్జెక్టులో ఇంత కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనేటటువంటి టార్గెట్ మస్ట్గా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకొని మీరు ఫిక్స్ చేసుకున్నటువంటి ఆ టార్గెట్ని మ్యాక్సిమం ఫినిష్ అయ్యేలాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే కొంత ఈ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం ఎప్పుడైనా రిలాక్సింగ్ టైంలో న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోండి. 1/2 అవర్ అయినా న్యూస్ పేపర్ని చూడండి. ఆ అలవాటు ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే కంటెంటు, మెథడాలజీ, సైకాలజీ వీటన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ జీకే కూడా మీకు 10 మార్క్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా దృష్టి పెట్టాలి కదా. దానికి ఓకే ఎక్కువ టైం ఇచ్చే టైం ఉండట్లేదు అని ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు. అప్పుడు డైలీ 1/2 అవర్ అన్నా, కనీసం 1/2 అవర్ అన్నా పేపర్ చదవడానికి పెట్టుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా మీరు చక్కగా స్కోర్ చేయగలుగుతారు. మీరు టెట్కి కొంచెం సమయం ఏముంది కదా అని చెప్పేసి టెట్ని దృష్టిలో పెట్టుకొని కంగారు పడద్దు. టెట్కి ప్రిపేర్ అయిందే మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. టెట్కు ఉన్నటువంటి ఈ 4 రోజుల టైము కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, ఇక 1 మంత్ టైమే ఉంది. ఈ 1 మంత్ టైంని కొంచెం సఫిషియెంట్గా ఇప్పటి వరకు ఎంత చదువుకున్నా ఇంకా మిగతాది ఎంత చదవాలి అని చెప్పేసి అని ఎవరైనా మొత్తం సబ్జెక్ట్ అవన్న వాళ్ళు అలా చక్కగా ప్లాన్ చేసుకొని చదవండి. ఇన్ ఫ్యూచర్కి తర్వాత డిఎస్సికి ఉంది కదా బోల్డంత టైము, అప్పుడు తర్వాత మళ్ళీ గోత్రు చక్కగా చదువుకుంటూ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అంతే తప్ప ముందే అసలు అవుతుందా, నా వల్ల అవుతుందా అని చెప్పేసి ఏమాత్రం అసలు కూడా టెన్షన్ పడొద్దు. అయితే ఈ డైలీ ప్లాన్లో అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు తర్వాత రోజుకి వెళ్ళిన తర్వాత ముందు రోజు ఏం చదివాము అనేది కనీసం 1 అవర్లో 10 మినిట్స్ అయినా రివైజ్ చేయండి.
మనం నిన్న ఎక్కడి వరకు చదివాం, ఎక్కడ ఆపాం, అందులో ఏమున్నాయి అనేది ఒకసారి బ్యాక్కి వెళ్ళి చదివేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటాం కదా, దాంట్లో ఈ పాయింట్స్ నిన్న ఇవి కవర్ చేస్తాము అని ఇంకొకసారి చూడడం వల్ల మనకి ఇంకోసారి రివిజన్ అవుతుంది అనమాట. అలా డైలీ కూడా ఏం చేస్తారు, ఆ 1 అవరు లేదంటే ఇంకా లేదు ఒక 2 అవర్స్ కూడా చదవగలం అనుకునే వాళ్ళు ఆ ప్రతిరోజు ఆ చదివేట టైంలో ఆ సబ్జెక్ట్ని క్రితం ముందు రోజుల్లో ఏం చదివాం ఎంతవరకు అయిందని ఒకసారి చూస్తూ ఉంటే యాజ్ వెల్ యాజ్ తర్వాత చదవాల్సింది అవుతూ ఉంటుంది, ముందు చదివింది రివిజన్ కూడా అవుతూ ఉంటుంది, అది బాగా హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఫస్ట్లో చదివిన దాన్ని అలాగే వదిలిపెట్టేస్తే తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం చూసినప్పుడు మళ్ళీ అది మనకి కొత్తగా అనిపించవచ్చు. అలా కాకుండా డైలీ కూడా అంతకుముందు ఏం చదివామనేది ఒక లుక్ వేసి వెళుతూ ఉంటే ఏమవుతుందంటే చాలా ఈజీ అయిపోతుంది మనకి, అక్కడ బిట్టు చూడగానే వెంటనే గ్రహించేస్తామన్నమాట. ఇక మరి ఇంకొక పద్ధతి ఉంది, అదేంటో చూద్దాం. అసలు మనకి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సైకాలజీ, మెథడ్స్, కంటెంట్, అంటే ఎస్జిటీలను చూసుకుంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవిఎస్, అలాగే జనరల్ సైన్సు, సోషలు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్స్లో మీరు ఎలా చదవచ్చు అంటే, సపోజ్ మండే ఒక 3 సబ్జెక్ట్స్ పెట్టుకున్నారనుకుందాం, ఆ 1 వీక్లో మీరు ఎంత పోర్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఆ పోర్షన్ అంతా ఆ 3 సబ్జెక్ట్లో చదవాల్సిందంతా కూడా చదివేయండి. మండే చదివేసిన తర్వాత నెక్స్ట్ డే ట్యూస్డే ఇంకొక 2 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఆ 2 సబ్జెక్ట్స్లో ఆ 1 వీక్లో మీరు ఎంత కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకుని ఉంటారు. దాన్ని చదవడానికంటే ముందుగా మండే ఏం చేశారు, లేదు ముందుగానే మీరు చదవాలనుకున్నటువంటి ఆ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత కనీసం 1 అవర్ అయినా టైం ఏం చేస్తారంటే మండే చదివిన దానిని రివిజన్ చేయండి, మండే చదివినటువంటి ఆ 3 సబ్జెక్ట్స్ని రివైజ్ చేయండి, ఓకేనా. తర్వాత ఇక వెన్స్డే ఏం చేస్తారు, పూర్తిగా మండే చదివిన సబ్జెక్ట్స్, ట్యూస్డే చదివిన సబ్జెక్ట్స్ని ఇంకొకసారి మొత్తం 5 సబ్జెక్ట్స్ని కూడా ఆ మీరు చదివినటువంటి ఆ పోర్షన్ అంతా కూడా ఇంకొకసారి రివైజ్ చేయండి. ఇంకా టైం ఉంటుంది అనుకుంటే జీకే కరెంట్ అఫైర్స్ మీద కూడా కొంత దృష్టి పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తర్వాత థర్స్డే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ సబ్జెక్ట్స్లో నుంచి మిగిలిన ఇంకొక 3 సబ్జెక్ట్స్ని తీసుకోండి. 3 సబ్జెక్ట్స్ని తీసుకొని అక్కడ ఏం చేస్తారు, పూర్తిగా ఆ వీక్లో చదవాలనుకున్నటువంటి పోర్షన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే, ఇందాక చెప్పుకున్నాం కదా మండే చదివిన ట్యూస్డే కంపల్సరీ రివైజ్ చేయాలని చెప్పేసి, అలాగే ఏవైతే ఇక్కడ థర్స్డే చదివామో వాటిల్ని 1 అవర్ అయినా రివైజ్ చేస్తూ ఫ్రైడే చదవలసినటువంటి మిగిలిన సబ్జెక్టుల్ని కంప్లీట్ చేసేయండి. ఇక మిగిలిన పూర్తి సబ్జెక్టుల్ని ఫ్రైడే కంప్లీట్ చేయండి, ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే సాటర్డేకి ఉంచుకోండి, ఓకేనా. ఇక సాటర్డే మిగిలిన ఎక్కడైనా ఆ కంటెంట్లో కానీ ఈ సబ్జెక్ట్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఆగిపోతే మెథడ్స్ కానీ ఏది ఆగిపోయినా కానీ సాటర్డే దాన్ని చదువుకొని నెక్స్ట్ థర్స్డే చదివిన దాన్ని ఫ్రైడే చదివిన దాన్ని టోటల్గా రివైజ్ చేయండి. అక్కడితో అన్ని సబ్జెక్టు ఆ వారం చదవాల్సినటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. మీరు నిర్ణయించుకున్నది ఎంత చదవాలనుకున్నాం ఈ వారంలో అనేదంతా కూడా సాటర్డే నాటికి ఫినిష్ చేసుకోండి. ఇక సండే ఉంటుంది కదా, జాబ్ హోల్డర్స్కి అయితే ఎక్కువ టైం దొరకది, ఎంత టైం దొరికినా ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదా. ఆ రోజు ఎంత టైం ఉంటుంది, సండే పిల్లలందరూ ఇంట్లో ఉంటారు, హస్బెండ్ ఇంట్లో ఉంటారు, మనం కూడా మళ్ళీ 1 వీక్ జాబ్ చేసేటప్పుడు సంసిద్ధత అంతా చేసుకుంటాం కదా, ఇవన్నీ చూసుకుంటే మన దగ్గర ఎంత టైం ఉంది ఆ రోజు అలా అని చెప్పేసి పూర్తిగా పనులకి సమయం అంతా కేటాయించొద్దు. ఖచ్చితంగా ప్రతిరోజు ఆ రోజు కూడా చదవాలి, ఆ రోజు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ వారం అంతా చదివాం కదా, అన్ని సబ్జెక్టులు చదివాం కదా, ఈ అన్ని సబ్జెక్టులు ఏమేం చదివామనేది మిగతా కొత్త పార్ట్ చదవకపోయినా సండే ఖచ్చితంగా ఈ 1 వీక్లో ఏం చదివామనే దాన్ని మొత్తము కూడా సండే రివైజ్ చేయండి. రివైజ్ చేసి అలా కాకుండా ఎక్కువ బర్డెన్స్ లేవు నేను చదవగలను అనుకున్న వాళ్ళు ప్రతి చాప్టరు చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ కంపల్సరీ చేయండి అనుకుంటున్నాం కదా, అలాగ టైం ఉంటే సండే ఆ ప్రాక్టీస్ పేపర్స్ కూడా చేయండి. అట్లా సండేకి వచ్చేసరికి మీరు అనుకున్నటువంటి ఆ వీక్లో చదవాలి అనుకున్నదంతా కూడా చదువుతారు, యాజ్ వెల్ యాజ్ రివిజన్ కూడా చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మీరు చదివింది దీర్ఘకాలిక స్మృతిలోకి వెళ్తుంది, రేపొద్దున ఎగ్జామ్లో రాసేటప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ పెట్టగలుగుతారు. ఇలా చదువుతూ వెళ్ళడం వల్ల కూడా రివిజన్ అవుతూ ఉంటుంది,
సబ్జెక్టు వెళ్తూ ఉంటుంది. ఇది కూడా ఒక పద్ధతి చక్కగా సబ్జెక్ట్స్ సజావుగా చదువుకుంటూ వెళ్ళడానికి, మంచి స్కోర్ సాధించడానికి. ఇక్కడ నేను చెప్పేది ఒక పద్ధతి మాత్రమే. డైలీ అయితే అలా చదువుకోవచ్చు, వీక్లీ అయితే ఇలా చదవచ్చు. ఏదైనా కూడా కంపల్సరీ చదివేటప్పుడు రివిజన్ మాత్రం ఉండాలి. ఇలా చదివేశాను కదా అమ్మయ్య, 1వ తరగతి పూర్తిగా అయిపోయింది, అన్ని సబ్జెక్ట్స్ అయిపోయిందని చెప్పేసి దాన్ని అలా పక్కన పెట్టేయకుండా తర్వాత మళ్ళీ వాటిని రివైజ్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1వ తరగతి మాత్రమే చెప్పాను, అన్ని క్లాసెస్ కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా. దాన్ని ఏం చేయాలి, ఒక పాఠంని వాళ్ళు చదివామండి, తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత తీసామనుకోండి, ఎలా ఉంటుంది? అది మొత్తం అంతా కూడా కొత్తగానే ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు తర్వాత కూడా రివైజ్ చేస్తూ వెళ్తున్నామంటే ఏమవుతుంది, మర్చిపోము, కంటెంట్ అనేది మర్చిపోము, అలాగే వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఇందులో మీకు ఏది బాగుంటే అది ఎంచుకోండి, లేదు ఆల్రెడీ నేను ఎంచుకున్నటువంటి ప్లాన్ బాగానే ఉంది, నాకు పర్ఫెక్ట్గానే వెళ్తుంది అనుకున్న వాళ్ళు దాన్నే ఫాలో అవ్వండి. దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ చాయిస్. ఓకే, ఇక మరి చాలామంది బాగా చదువుతున్నాం కానీ తర్వాత మళ్ళీ బుక్ తీసిన తర్వాత అంతా కొత్తగా ఉంటుంది, మర్చిపోతున్నాం అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది అయితే, ఇక తెలుగు విషయానికి వచ్చేసరికి రచనలు, కవులు, కాలాలు అవన్నీ ఏం గుర్తుండట్లేదని, అలాగే సోషల్లో వచ్చేసేటువంటి, హిస్టరీలో వచ్చేసేటటువంటి ఆ ఇయర్స్, ఆ యుద్ధాలు ఇట్లాంటివన్నీ కూడా సరిగ్గా అంత బాగా గుర్తుంచుకోలేకపోతున్నాం, ఏం చేయాలి అనేటటువంటి మదన పడేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి చదివింది మనకి ఎప్పుడు ఎక్కువగా గుర్తుండాలి, రేపొద్దున ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. మీరు చదివేది ఏదైనా కానీ, ఏ కంటెంట్ అయినా కానీ అలా చదువుకెళ్ళిపోకుండా ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చక్కగా అలా రాసుకుంటూ వెళ్ళండి, ప్రతి కంటెంట్లో కూడా, ప్రతి సబ్జెక్ట్లో కూడా. అలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ బుక్స్ అన్నీ పెట్టుకోకుండా చక్కగా మీరు రాసుకున్నటువంటి ఆ నోట్స్ రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా బెనిఫిట్, అది మాత్రం కంపల్సరీ అందరూ ఫాలో అవ్వండి. ఊరికే అలా చదువుకుంటూ వెళ్ళిపోయి టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసేసుకుని అలా చదవటం కాదు, దానిని ఏదైతే ఇది బిట్ వస్తుంది, ఇది ఇంపార్టెంట్ అనుకుంటామో దాన్ని చక్కగా మీకు ఫాస్ట్గా అయినా కానీ మీకు అర్థమయ్యేటటువంటి విధానంలో రాసుకోండి. ఇది ఫస్ట్ మెయిన్ చేయాల్సింది. అప్పుడు మీరు మర్చిపోరు, ఎందుకంటే 10 సార్లు చదివింది ఒకసారి రాసింది సమానం. కాబట్టి చాలా చక్కగా అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకా చదివేటప్పుడు కంటెంట్లో సైమల్టేనియస్గా వచ్చే టాపిక్స్ ఉంటాయి. అంటే సపోజ్ మన ఆహారము అనే టాపిక్ ఉందనుకోండి, అది ప్రతి తరగతిలోనూ వస్తూ ఉంటుంది, ఫుడ్, అవర్ ఫుడ్ అనేటటువంటిది. అవన్నీ కూడా, ఆ చాప్టర్స్ అన్నీ కూడా సైమల్టేనియస్గా ఒకసారే చదవండి. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక దగ్గరే నోట్ చేసుకోండి. సీక్వెన్షియల్ ఆర్డర్లో అలా చదువుతూ వెళ్ళడం వల్ల రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత క్లాసుల్లో ఏమన్నాయి అనేది కూడా, ఎప్పుడు మళ్ళీ ఆ క్లాస్ వచ్చినప్పుడు అది తీద్దాంలే అనుకోకుండా, ఈ టాపిక్ అన్ని క్లాసుల్లో ఉంది కదా అని చెప్పేసి దాన్ని తగ్గట్టుగా స్థాయిల వారీగా ఇచ్చినటువంటి దానిని అంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని ఒక్కసారి చదవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు చాలా బాగా అర్థమవుతుంది, అలాగే మర్చిపోరు. తెలుగు చూద్దాం. తెలుగులో ప్రతి పాఠానికి ఎవరు రచించారు, వాళ్ళ బిరుదులేంటి, అలాగే ఏ కాలంలో రచించారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. మరి అలాగే ఆ పాఠము దేనికిందుకు వస్తుంది అనేటటువంటి ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు వచ్చిన విధంగా కోడ్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక కోడ్ లాంగ్వేజ్లో చదవడం వలన ఏమవుతుందంటే, ఆ కోడ్ అలా గుర్తు తెచ్చుకోగానే అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి మైండ్లో రిమైండ్కి వస్తాయన్నమాట. అలా చదవండి. ఇంకా లేదు అలా చదివి అలా చదవడం కోడ్ లాంగ్వేజ్ కాదు అని చెప్పేసి అని అనుకుంటే ఇంకొక పద్ధతిగా చేయొచ్చు. ఎట్లా అంటే, ఒక క్లాస్కి సంబంధించి, సపోజ్ 3rd క్లాస్ ఉంది, 3rd క్లాస్లో ఉన్నటువంటి పాఠాలన్నిటికీ సంబంధించిన కవులు, అలాగే వాళ్ళు అది ఎప్పుడు రాశారు, ఇంకా వాళ్ళ బిరుదులు, అట్లాంటి అంశాలన్నీ కూడా ఏం చేస్తారు, ఒక చార్ట్ మీద రాసుకోండి. రాసేసుకుని చక్కగా మీరు రోజు చూసేటటువంటి ప్లేస్లో అంటించుకోండి. అది ఈవెన్ మీ స్టడీ రూమ్లో మీరు, లేదంటే మీరు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మనం మిగతా పనులు చేసుకునేటప్పుడు కూడా చదవచ్చు అనుకుంటే కిచెన్ రూమ్లో, అట్లాంటి చోట వాటిల్ని పేస్ట్ చేయండి.
మీరేం చేస్తారు? మనం ఎక్కువ పని మార్నింగ్ టైము ఈవినింగ్ టైము వంట చేసినప్పుడు చేస్తాం కదా అక్కడ, అలాంటప్పుడు చక్కగా ఈ పని అవుతూ ఉంటుంది, అవి కూడా చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మెమరీలో రివైజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు చూడంగానే కూడా ఈ పాఠం, ఈ కవి రాశాడు, అది దేనికి ఎందుకు వస్తుంది, అది కథానిక, అది ఇతివృత్తమా, అది ఏంటి, పద్యరత్నాల ఏంటి అనేది కూడా మనకి అవగాహనకి ఎక్కువగా అర్థమవుతుంది. మర్చిపోమన్నమాట. అలా చేయొచ్చు. అలా ఒక కవులనే కాదు, అలాగే హిస్టరీలో వచ్చేటటువంటి ఇయర్స్ ఇవి గుర్తుండట్లేదు, ఏవైతే నేను ఎంత చదివినా నాకు గుర్తుండట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా చక్కగా చార్ట్ల మీద చక్కగా రాసేసుకుని వాటిని ఏం చేస్తారంటే, మీరు చదివేటప్పుడు ఎలాగో చదువుతారు, అలా కాకుండా మిగతా పనులు చేసుకునేటప్పుడు మనం ఎక్కడైతే మిగతా టైంలో పనులు చేసుకునే టైం ఉంటుందో ఆ టైంలో కూడా వాటి మీద ఒక దృష్టి పడి మళ్ళీ మళ్ళీ మనకి గుర్తుంటాయి అనుకునేటటువంటి ప్లేసుల్లో వాటిని అంటించుకోండి. ఇందాక కిచెన్లో అంటించుకోండి, వాష్ ఏరియాలో పెట్టుకోండి, అలాగే మన వాషింగ్ మిషన్ దగ్గర కొన్ని అంటించుకోండి, అలాగే బయట బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదా వాల్స్ దగ్గర, దండాల దగ్గర, వాటిల దగ్గర, అట్లాంటి దగ్గర పెట్టుకోండి. ఆ పని చేసుకునేటప్పుడు కూడా ఏవైతే ఈ ఉన్నాయో, రోజు మనం రోజువారీ పనులు అటు వెళ్తూనే ఉంటాం, అలా వెళ్ళినప్పుడు ఒకళ్ళొక్కటి వేస్తున్నప్పుడు వెంటనే ఓకే ఈ ఇయర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి, లేకపోతే ఫలానా కవి ఫలానాది రాశాడు, ఆయన యొక్క బిరుదులు ఇవి, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ చూస్తాం వల్ల ఏమవుతుంది, మర్చిపోమన్నమాట. చాలా చక్కగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ చూడగానే కూడా మనకి గుర్తొస్తుంది. అలాగే కొంతమందికి పడుకుని చదివే అలవాటు ఉంటుంది, కానీ పడుకుని చదివితే మాత్రం అసలు ఎక్కువగా గుర్తుండదు. మీరు చదవాలనుకున్నటువంటి అంత టైము కూడా చదవకుండానే మధ్య మధ్యలో మీరు స్లీపీ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎవరైకైతే పడుకుని చదివేటటువంటి అలవాటు ఉంటుందో, ఆ పడుకుని చదివే అలవాటు అంటే కావాలని కాదు, సపోజ్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, అబ్బాయి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నావులే అని చెప్పేసి కాస్త నడుము మలుచుకుని చదువుకుందాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం పడుకుంటామో మన బాడీ రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే, సో అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మీకు కంఫర్ట్గా ఉండేటటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోండి, చక్కగా కుషన్స్ అవి వేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. స్టడీకి ఒక టేబుల్ ఒక చైర్ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే రాసుకోవడానికి వీలుగా ఉంటుంది, చదువుకోవడానికి బాగుంటుంది. ఎంత టైం అయితే టార్గెట్ పెట్టుకున్నారో అంత టైం కదలకుండా చదువుకోగలుగుతారు. ఇక మరి ఇన్స్పిరేషనల్ కోట్సు, మోటివేషనల్ కోట్సు వాటిని కూడా చక్కగా చార్ట్ల మీద రాసుకొని మీ లివింగ్ ఏరియాలో, మీ స్టడీ రూమ్లో, అలాగే బెడ్రూమ్లో వాటికి అంటించుకోండి. తప్పకుండా అవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీ దగ్గర చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. నేను చదువుకునేటప్పుడు కూడా ఇట్లాగే అంటించుకునేదాన్ని, ఏవైతే నాకు అర్థం కాలేదో వాటిని ఇలాగే పేస్ట్ చేసుకొని చూస్తూ రోజు అలా చూడడం వలన వాటిని అసలు ఇప్పటికి కూడా మర్చిపోనన్నమాట. అలాగే మోటివేషనల్ కోట్స్, ఇన్స్పిరేషనల్ కోట్స్ని చక్కగా చార్ట్స్ మీద ప్రిపేర్ చేసుకొని మీ స్టడీ రూమ్లో, బెడ్రూమ్లో, ఇలా అన్ని చోట్ల కూడా అంటించుకోండి. ఇవి మీకే కాదు మీ పిల్లలకి కూడా స్ఫూర్తినిస్తాయి. నేను స్వామి వివేకానంద కోట్ ఒకటి, లేవండి, మేల్కొండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనేటటువంటి ఒక కోట్ని మా బీర్వా మీద అంటించాను, దాని తర్వాత కూడా నేను తీయలేదు. మా పిల్లలకి కూడా ప్రతిరోజు దాన్ని చూడండి అని చెప్పేసి చెప్పేదాన్ని, ఇప్పటికీ కూడా అలాగే ఉంటుందన్నమాట. అది మోటివేషనల్ కోట్స్ చాలా ఇన్స్పైర్ చేస్తాయి, అలాగే మీ యొక్క ఆ వాతావరణాన్ని, చదువుతున్నటువంటి అంతసేపు మీరు కూర్చునేటటువంటి ఏరియాని పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఎటువంటి శబ్దాలు మీకు ఆటంకం కలిగించేటట్టుగా ఉండేటటువంటి ఏరియాలో కూర్చోవద్దు, మంచి గాలి వెలుతురు వచ్చేలాగా చూసుకొని చక్కటి ప్లేస్ని ఎంచుకోండి. అప్పుడు మీకు చికాకు ఉండదు, చదివింది మైండ్కి చక్కగా వెళ్తుంది. డైలీ కొంచెంసేపు తప్పకుండా మెడిటేషన్ చేయండి, మర్చిపోతామన్న ప్రసక్తి మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడు మైండ్ పొల్యూట్ అవ్వకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది, చదివింది త్వరగా గ్రహించుకోగలుగుతాం, అలాగే నెగిటివిటీ అనేది మనలో నుండి వెళ్ళిపోతుంది. ఎంత చెప్పినా కానీ ఎంత చేసినా కానీ ఏదో ఒక మూల అమ్మో రాదేమో అనేటటువంటి నెగిటివిటీ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ మనలో ఎప్పుడు కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. కనీసం ఒక పావు గంట అయినా
మెడిటేషన్ చేయండి ప్రతిరోజు. అలాగే ఎవరైతే మనల్ని నెగిటివ్గా అంటున్నారో, ఆ ఇంత పిల్లలతో ఉండి ఇవన్నీ చేసుకుంటా ఇంట్లో కూర్చొని చదివితే ఏమొస్తుందిలే అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ మాటలు అస్సలు వినద్దు. విన్నా కానీ మీరు ఒకటే అనుకోండి, ఇలాంటి వాళ్ళందరి మొహం మీద కొట్టినట్టు నేను జాబ్ చేసి చూపిస్తాను రేపొద్దున. మిమ్మల్ని అలా విమర్శించిన వాళ్ళ నోటి నుండే రేపొద్దున మీరు ప్రశంసలు వింటారు. అబ్బా ఏం కష్టపడిందిరా బాబు, పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చదువుకుంటూ చక్కగా కష్టపడింది, ఇవాళ ఉద్యోగానికి వెళ్తుంది అని వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని అనుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఆ పాజిటివిటీలోనే ఉండండి, కీప్ గోయింగ్, మీ స్టడీస్ మీదే ఉండండి. అలాంటి వాళ్ళ మాటలు అసలు కూడా పట్టించుకోవద్దు, అసలు నెగిటివిటీకి చోటే ఇవ్వద్దు. ఈ మైండ్లో ఇన్ని ఆలోచనలు అలా ఉండడం వల్లనే చదివింది బుర్రలో ఉండకుండా పోతుంది. అట్లాంటివన్నీ కూడా తీసిపడేయండి, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి టైం చాలా తక్కువ. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం మన ధ్యాస అంతా ఏంటి, మనం ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాలు చూసుకుంటూ మన ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి, అదొక్కటే మన మైండ్లో రన్ అవ్వాలి. మంచి ఇన్ ఫ్యూచర్ మనం అందమైన జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాం కదా, మన చేతుల్లోనే ఉండాలి కదా మరి అది. కాబట్టి దానికోసం తప్పకుండా కృషి చేయండి. ఇకపోతే ఖచ్చితంగా కూడా టెస్ట్ పేపర్స్ కానీ ఏ ఒకటి మీకు నచ్చినటువంటి పేపర్స్ని ప్రాక్టీస్ పేపర్స్ ఖచ్చితంగా చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ బిట్స్ ఎలా వస్తాయి చూడండి. చదివేటప్పుడే కంటిన్యూ చదువుతున్నప్పుడే చూసుకున్నారనుకోండి ప్రాక్టీస్ పేపర్స్ తెచ్చుకొని, ఒక నేను అందుకే చెప్తున్నాను ఏమని, ఒక చాప్టర్ చదివేసిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ పేపర్స్ చూసారనుకో ఎలా వస్తున్నాయి బిట్లు, స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేటటువంటిది అర్థమవుతుంది. అలా మీరు తర్వాత చదివేటప్పుడు ఏం చేయొచ్చు, చదివేటప్పుడు ఓహో ఈ బిట్ ఇలా ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు అని చెప్పేసి అని మీరు ఒక వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని రెండు మూడు రకాలుగా ఇలా ప్రశ్నించవచ్చు అని చెప్పేసి 2-3 స్టైల్లో కనుక మీరు ఆలోచించుకుంటూ చదువుకుంటూ వెళ్ళారనుకోండి అసలు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఎగ్జామ్లో బిట్స్ అలా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, మరి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, చక్కగా కూడా స్టడీస్లో ముందుండండి, ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండండి. మాతో పాటు తప్పకుండా జాబ్ చేస్తారు మనందరం కూడా, ఖచ్చితంగా కలుస్తాం. ఓకేనా, స్టడీ వెల్, ప్రిపేర్ వెల్. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, నీడీ పర్సన్స్కి షేర్ చేయండి. మరి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ వెల్.